Hi friends, welcome to Krishna Education Academy. APPSC Group 1, Group 2 postlu sambandhinchi taaja update news aithe vinandi. Munduki video ni like cheyandi, share cheyandi, subscribe chesi dan pakkana bell icon ni activate cheskondi. Ivi chesedi meekosame videos chudandi. APPSC chairman Gautam Sawang em antunnarante chudandi. Twarlone 1962 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు ఈసారి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి అయితే చూడండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అతి త్వరలోనే 1962 పోస్టులకు సంబంధించి 18 నోటిఫికేషన్లు రానున్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ అయితే తెలిపారు. చూడండి తర్వాతి మరో 9 నోటిఫికేషన్ల ఫలితాలకు సంబంధించి అయితే చూడండి. గతంలో ఇచ్చిన 6 నోటిఫికేషన్లపై కోర్టు కేసులు ఉన్నందున బట్టి ఆలస్యమవుతుందని తెలిపారు. మరో 7 నోటిఫికేషన్ల పోస్టులకు సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించాలన్నారు. అలాగే మరో 9 నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడించాల్సి ఉందన్నారు. సరైన కారణంగా లేకుండా సంబంధించి చూసుకుంటే సరైన కారణం లేకుండా కొందరు పరీక్షలపై కోర్టులను ఆశ్రయిస్తారని, దీంతో భర్తీ ప్రక్రియను ఆలస్యమవుతోందని చెప్పారు. ఈసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకోమన్నారు. అందువల్లే ఈసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల్లోనే ప్రిలిమ్స్ నిర్వహించి 19 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని తెలిపారు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నానంటే మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ అప్డేట్ న్యూస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. త్వరగా రావాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేది త్వరగా రావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.